హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను మీ ఎస్ సో బేసికల్ గా ఇంత అంజలిజీగా నేను ఉన్నానంటే ఆపోజిట్ పర్సన్ కూడా అంత ఎనర్జెటిక్ గా ఉంటారు అని అర్థం అన్నమాట ఎస్ సో సార్ సో ఉన్నా శ్రీనివైట్ల గారు రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఉన్నారు అండ్ అంతేకాకుండా విశ్వం అంటూ మన ముందుకు రాబోతున్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు గుడ్ బాగున్నాను సో ఫస్ట్ థింగ్ ఏంటంటే విశ్వం అనగానే పదం విన వెంటనే వరల్డ్ టూర్ అని అదని ఇదని ఏవేవో గుర్తుకొస్తుంటాయండీ రిలేటెడ్ సో మీకు ఒకవేళ విశ్వం అన్న పదం విన వెంటనే మీ మూవీ కాకుండా ఏం గుర్తొస్తుంది విశ్వం అంటే యూనివర్స్ యూనివర్స్ కదా అదే గుర్తు వస్తుంది మరి అంటే లైక్ యూనివర్స్ అంటే సో మెనీ థింగ్ గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇస్ అన్నీ ఉంటాయి కదా మరి ఈ సినిమాకి విశ్వం అన్న టైటిల్ పెట్టడం గల కారణం ఏంటి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పోస్టర్ చూసా గోపీచంద్ గారు కూర్చొని ఉంటారు ఆయన టూ హ్యాండ్స్ మధ్యన ఒక టూ హ్యాండ్స్ ఉంటాయి అండ్ దట్ టు గ్రే కలర్ లో ఉంటాయి మీనింగ్ ఉందా ఆ పోస్టర్ కి ముందు విశ్వం అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే విశ్వం అంటే చాలా సీక్రెట్స్ ఉంటాయి విశ్వంలో అలాగే ఈ విశ్వం అనే క్యారెక్టర్లో కూడా చాలా సీక్రెట్స్ ఉన్నాయి సో ఆ రెలవెన్స్ తోటి విశ్వం అనే టైటిల్ పెట్టాను నేను పెట్టాను అట్లాగే హ్యాండ్స్కి సంబంధించి ఒక ప్రొటెక్షన్ సెన్స్ అది అందుకని అలాగా పెట్టాం దానికి ఒక మీరు సినిమా చూసిన తర్వాత ఓకే మూవీ చూస్తే ఆ పోస్టర్ తలక మీనింగ్ అన్నది అర్థం అవుతుంది గోపిచంద్ గారిని ఫస్ట్ చూడడం చూడడమే మేము విలన్ గా చూసాం ఆయనని ఆ తర్వాత విలనిజం నుంచి ఆయన హీరోగా మారారు బట్ హీరోగా మారిన తర్వాత ఎందుకో ఎక్కడ అంటే లైక్ ఏమనిపించింది అంటే ఆయన హీరోయిజం ని మేబీ కొంచెం కరెక్ట్ గా ఎవరైనా యూజ్ చేయలేదేమో ఏంటో అనిపించింది కానీ ఆయన విలన్గా చాలా బాగుంటారు అనిపించింది సో ఇందులో టూ షేడ్స్ కనిపిస్తాయా లేకపోతే ఆయనలో మీరు కొత్తగా గమనించింది ఏంటి గోపి ప్రీవియస్ ఫిల్మ్స్కి ఈ సినిమాకి అసలు సంబంధం ఉండదు టోటల్ కొత్తగా ఉంటాడు గోపి సినిమాలో ఉంటాడు ఈ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి ఆ షేడ్స్ అన్నీ కూడా తను ఇంతకుముందు చేనివే కామెడీ కానీ ఇదంతా కూడా చాలా కొత్త టైమింగ్లో చేసాడు అంటే టోటల్గా తను నన్ను ఫాలో చేసాడు అంటే తను టోటల్గా నాకు సరెర్ రావటం వల్ల సరెర్ ఇన్ ద సెన్స్ నన్ను రెస్పెక్ట్ చేసి నాకు అంత సపోర్ట్ చేయటం వల్లే నేను అలా కొత్తగా తను చూపించగలిగాను సో చాలా కొత్తగా అనిపిస్తారు గోపి అన్ని షేడ్స్ గోపిలో ఉన్న ప్లస్ అన్ని కూడా వాడుకున్నాను ఈ సినిమాలో ఓకే ప్లస్ లు అంటే మీరు చూసింది ఏంటంటే అంటే ఏమైనా సజెషన్ ఇవ్వడం జరిగిందా అంటే మీరు ఇది మార్చుకోండి ఇలా మార్చుకుంటే ఇంకొంచెం ప్లస్ అవుతుంది కాదు ఈ క్యారెక్టర్ కి ఎలా చేయాలో నేను చెప్పేవాడి తను చాలా మంచి యాక్టర్ అవడం వల్ల బ్రిలియంట్ గా బేసికల్గా మీ మూవీస్ లో ఏంటంటే ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ ఉంటుంది అలానే బ్రూస్లీ మూవీ విషయానికి వస్తే మూవీ అంతా ఒక ఎత్తే అయితే ఎండ్ వచ్చేసరికి అట్లా చిరంజీవి గారి ఎంట్రెన్స్ ఉంటుంది సో అలాంటి ట్విస్ట్లు ఏమైనా ఉంటాయా విశ్వంలో మాకు ఎవరిదైనా గెస్ట్ ఎక్స్పీరియన్స్ రావడం లాంటివి అలాంటిది కాదు కానీ కథపరంగా కొన్ని ట్విస్ట్లు ఉంటాయి చాలా ట్విస్ట్లు ఉంటాయి క్లైమాక్స్ లో ట్విస్ట్ చాలా బాగుంటుంది ట్విస్ట్ సో ఎలాగో వచ్చింది కాబట్టి అంటే లైక్ ఆ సినిమాలో రామ్ చరణ్ గారు అంటే లైక్ చిరంజీవి గారు రావడం కానీ ఆ ఆ థాట్ ఎలా వచ్చింది అంటే లైక్ ఆన్ ద స్పాట్ వచ్చిందా లేకపోతే ముందు నుంచి అనుకున్నారా మూవీ అనుకున్న దగ్గర నుంచి కూడా లేదు పెడదాం చిరంజీవి అనుకున్నాం అంటే స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న టైంలో అనుకున్నాం అనుకున్న తర్వాత ఆల్మోస్ట్ అడ్స్ ఎండ్ సీక్వెన్స్ షూట్ చేసాం అది చిరంజీవి గారు చాలా ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత షూట్ చేసింది అదే అవకాశం నాకు రావడం నా లక్ అది సో ఆయన్ని ఆయన మరి అందులో చేయటం ఆ షూట్ చేయటం ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేదు నేను త్రీ ఫోర్ డేస్ షూట్ చేసాము అది అంటే ఇప్పటికీ ఫ్యాన్స్ అందరూ దాన్ని ఎంతో బాగా చెప్తూ ఉంటారు సో అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకి ఎప్పుడు గ్రేట్ఫుల్ గా ఉంటాను రావడం ఉంటుంది సో అలా అంటే ఇప్పుడు మీరు చేసిన సినిమాస్ ఆల్మోస్ట్ రీ రిలీజ్ ఎక్కువగా అవుతున్నాయి అపార్ట్ ఫ్రమ్ మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ కన్నా మీరు చూసిన సినిమాల్లో ఓల్డ్ వన్ కావచ్చు ఏది రీ రిలీజ్ అయితే థియేటర్కి వెళ్ళి మునుపటి రోజుల పేపర్లు ఎగరేసి మరి మీరు ఎంజాయ్ చేస్తారు విచ్ వన్ యూ వాంట్ రీ రిలీజ్ చాలా ఉన్నాయి మా సినిమాలు ఊటిని చెప్పలేము బికాస్ చాలా పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదా ఊటిని చెప్పడం కష్టం ఒకటి చెప్పడం కష్టం కష్టం ఓకే సార్ అంటే లైక్ బేసికల్ గా చిరంజీవి గారితో చేశారు మహేష్ బాబు గారితో ఎన్టీఆర్ గారితో వెంకటేష్ గారితో రామ్ గారితో వీళ్ళందరితో చేశారు కదా పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడూ చే అంటే లైక్ చేసే అవకాశం రాలేదా అనుకున్నారా ఏమైంది మనం ఒక రెండు సార్లు మీటింగ్ జరిగినాయి అన్ఫార్చునేట్లీ వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ టైం ఒక ఏదో ఒక ఏదైనా సోషల్ ఇష్యూని తీసుకుని సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నారు ఆ విషయం నాకు చెప్పారు ఆయన మొదటి నుంచి ఇది ఎక్కువ కదా సో ఇలాంటివి చే ఏదో సొసైటీకి ఉపయోగపడేది ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను అలాంటి దాంట్లోకి కమర్షియల్ బ్లండ్ ఎలా తీసుకురావాలో నేను అక్కడ నాకు అర్థం కాలేదు అందుకని కొంచెం అది ఆ ప్రాజెక్ట్ మెటీరియల్ అది కాలేదు బట్ నేను ఎప్పుడు బాధపడుతుంటాను అంటే చేయలేదు ఆయనతో చేయలేకపోయినా ఏమో ఫ్యూచర్లో తెలియదు కదా ఓకే అండ్ అంటే లైక్ మీరు ఎప్పుడు ఒక రామ్ కామ్ తీసుకుంటారు ఫ్యామిలీ జోనరా తీసుకుంటారు ఆర్ లేదు అని అంటే ఒక పర్సన్ చుట్టూ తిరిగే కథను తీసుకుంటూ ఉంటారు కదా ఎప్పుడు కూడా థ్రిల్లర్ జోనర్ కి వెళ్ళాలనుకోలేదా సార్ అంటే లైక్ థ్రిల్లర్ కామెడీ కలపడం అంటే థ్రిల్లరే అంటే కంప్లీట్ గా ఆ జోనరాలో ఉండేటట్టు అంటే నాకేంటంటే నా నుంచి ఏ కథ చేసినా కూడా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువగా అంటే నా నుంచి అది డిమాండ్ అది అది డిమాండ్ అది 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 బ్లెండ్ అవ్వాలి ఏ కథ అయినా సరే అది బ్లెండ్ అయ్యే కథలే తీసుకోవాలి నేను సో దానివల్ల చూద్దాం అలాంటి కూడా సో విశ్వంలో కూడా కామెడీ లెవెల్ స్పీక్స్ లో ఉంటాయని ట్రైలర్ లో ఖచ్చితంగా కామెడీని అంత బాగా చేయడం కోసం ఎక్కువ టైం తీసుకున్నాం చాలా బాగా వర్క్ అవుట్ అయింది కామెడీ సో ఈ రోజు మేము హ్యాపీగా ఉన్నాం కాన్ఫిడెంట్గా ఉన్నాం సో బేసికల్గా కొన్ని కొన్ని సీక్వెన్సెస్ ఇప్పటికీ మేము రిలీజ్ అయితే చూస్తూ ఉంటాం నవ్వుతూ ఉంటాం కాబట్టి ఇందులో మీ ఏవైతే పాత సినిమాల్లో సీన్స్ ఉన్నాయో డామినేట్ చేసే సీన్ ఏదైనా ఉంటుందా విశ్వంలో అంటే దేనికి అదే ఆ సినిమాలో ఆ టైంలో అంత బాగా వర్కౌట్ అయినాయి మెచ్యూర్ అయినాయి ఇంకా క్లాసిక్స్ లాగా మాట్లాడతారు థ్యాంక్స్ బట్ ఇవి ఇదేంటంటే ఈ సినిమాని ఈ సినిమాగా చూసినప్పుడు కామెడీ హిలేరియస్ గా ఉంటుంది ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఇంత మంచి అంత మంచి కామెడీ ఉంటుంది సార్ అంటే లైక్ రియల్ స్టోరీస్ బేస్ చేసుకుని కావచ్చు బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఎప్పుడైనా ఫ్యూచర్ లో శ్రీనివాయిట్ల గారి దగ్గర నుంచి ఎవరిదైనా బయోపిక్ మేము ఎక్స్పెక్ట్ చేయాలి నాకు ఉందమ్మా చేయాలని బయోపిక్ చేయాలని ఉంది అలాగే పీరియడ్ ఫిల్మ్ పీరియడ్ ఫిల్మ్ చేయాలని ఉంది ఎవరిదైనా చెప్పలేను నేను నాకు ఇష్టం అలాంటి చూద్దాం అంటే లైక్ స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుందో అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కూడా చాలా డామినేట్ చేస్తూ ఉంటుంది అంటే రిపీటెడ్ గా వినే ప్లేలిస్ట్ ఎక్కువగా ఉంటుంది సో మ్యూజిక్ సెలక్షన్స్ లో ఎంత జాగ్రత్త తీసుకుంటాను నాకు మ్యూజిక్ నమ్ముతాను నేను ఫాస్ట్ గా జడ్జ్మెంట్ చెప్పేస్తాను బాగుంది బాగాలేదు అంతే ఓకే సో అవి కనెక్ట్ అయితే మంచి మ్యూజిక్ అంటారు కదా టేస్ట్ కొంచెం సింక్ లో అనుకుంటా ఓకే నాకు మీతో మాట్లాడుతుంటే ఒక సీన్ గుర్తొస్తుంది అప్పట్లో నేను శ్రీను గారు కూర్చొని సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏ సినిమా చెప్పండి ఇది బ్రహ్మానందం గారు అది అది అంటే లేక నేను ఇంకోసారి ఏదో ఇంటర్వ్యూలో విన్నాను అంటే కింగ్ గురించి కాదు వెంకీ కథ రాయలేదంట మీరు సీన్స్ రాయలేదు ఏంటి అది ట్రైన్ ఎపిసోడ్ రాయాలి అసలు అంటే అక్కడ మొత్తం కంటెంట్ నా మైండ్ లో ఉంది నువ్వు ఇది చెప్పి నువ్వు ఇది చెప్పి ఇది చెప్పి ఎందుకంటే అంత అంత న్యాచురల్ గా ఉంటుంది కదా అది రాస్తే ఒక ఫ్రేమింగ్ వస్తుంది మళ్ళీ ఉద్దేశం తోటి అది కొంచెం టఫ్ చేసావు అవునా ఓకే అదర్మని కింగ్ లో అలాంటివేమైనా జరిగా లేకపోతే ఫుల్ అది చేస్తుంది బెంకి ఆ టైంలో లో ఎందుకంటే రవి నేను బా క్లోజ్ ఫ్రెండ్స్ కదా సో తనకి నా తో కంఫర్టబుల్ గా ఉంటాడు ఇలాంటివన్నీ కూడా తను సో అందుకేన బడ ఆ సినిమా చేసామన్న ఓకే డాన్ మళ్ళీ అంటే లైక్ మీరు కలిసి తీయాలి అనుకుంటే నేను కొంతమంది పేర్లు చెప్తాను ఆ పేర్ల్లోని ఎవరెవరితో ఏ ఏ జానర్ చేయాలనుకుంటున్నారో చెప్తాను ఓకే సో మళ్ళీ మీరు చేసిన హీరోస్ తోనే చెప్తాను ఒకలో ఇద్దరు లేని వాళ్ళు ఉంటారు నాగార్జున గారు నాగార్జున గారితో మంచి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ బాగుంటుంది యాక్షన్ ఎంటర్టైనర్ బాగుంటుంది ఓకే వెంకటేష్ గారితో నమో వెంకటేష వెంకటేష్ బాబు తోటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలి అందులో ఎలిమెంట్స్ బాగుండొచ్చు లైక్ దృశ్యం నాకు చాలా ఇష్టం అలాంటిది యాడ్ చేసి ఒక ఫ్రెష్ తోటి చేస్తే బాగుంటుంది వెంకటేష్ ఓకే బాలయ్య బాబు బాలయబాబుతో అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ తీయాలి ఒక ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ తీయాలి అనే కోరిక ఉంది నాకు రామ్ చరణ్ గారు చరణ్ తోటి అగైన్ ఒక పాన్ ఇండియా ఫిల్మ్ తీయాలి పాన్ ఇండియా ఫిల్మ్ తీయాలి తను ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఇదే అయ్యాడు కాబట్టి అది ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు గారితో మహేష్ బాబు తోటి చేయాలంటే ఒక ఐడియా ఉంది నాకు అది ఇప్పుడు నేను రివీల్ చేయలేను కానీ మహేష్ బాబు తోటి పెద్ద స్పానర్ సినిమా చేయాలని కోరుకున్నా ఓకే అండ్ ఇప్పుడు అప్కమింగ్ కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ పేర్లు చెప్తారు అప్కమింగ్ కాదు లైక్ యంగ్ స్టార్స్ విజయ దేవరకొండ కదా జూ దేవరకొండ తను మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ తను తనతో మంచి కొంచెం అతనికి ఆయనకి లవ్ స్టోరీ విత్ యాక్షన్ లవ్ స్టోరీ విత్ యాక్షన్ యాక్షన్కి నేచురల్ స్టార్ నాని నానితో ఒక తనకి కూడా కొంచెం ఇమేజ్ పెరిగింది కదా ఒక తనకి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ బాగుంటుంది తనకి శర్వానంద్ గారు శర్వానంద్ ఒక కొంచెం వేరే స్టైల్లో సినిమాలు చేస్తుంటాడు తను తనతోటి కూడా ఒక లవ్ స్టోరీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ ఓకే ప్రభాస్ గారు ప్రభాస్ తోటి ఇంకా అంటే ఇక పాన్ ఇండియా కదా బేసికల్ గా మీ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ ఆడుతున్న రోజుల్లోనే అండ్ చూడడము మనకు పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయాయి ఎప్పుడు మీరు ప్యాన్ ఇండియా జోనర్ లో వెళ్ళాలి అనుకోలేదా సార్ ఉంటుంది డెఫినెట్ బట్ ఈ విషయం అనే ఫిల్మ్ వచ్చి మన ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని తీసాను నేను సో ఇష్యూ నేషనల్ ఇష్యూ కాబట్టి రేపు అందరు కనెక్ట్ అవ్వచ్చు అది వేరే విషయం బట్ నేను తీసిన మాత్రం మన ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని తీసాను ఫ్యూచర్ లో డెఫినెట్ ఇది చాలా మంచి పాతే కదా మంచి మార్గం ఇది అంత చేసే ఛాన్స్ ఉంది ఓకే అండ్ ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ సార్ సో జెన్యున్ గా చెప్పాలి బేసికల్ గా ఒక ఇమేజ్ వచ్చేంత వరకు హీరోలందరూ ఏంటంటే ఎలివేషన్స్ ఇవ్వడానికి కొంతమంది ఒప్పుకోరు బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ సినిమాకే లైక్ బీభత్సమైన ఎలివేషన్స్ ఇస్తున్నారు లైక్ అంటే లైక్ ఒక గుది గుత్తే సుమోలు ఎగిరిపోవడం కావచ్చు లైక్ ఒక నలుగురు పడిపోవడం ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఏదైనా హీరో మూవీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారు సార్ ఇది మైనస్ ఈ పర్సన్ కి అంటే ఇలా చేయడం వల్ల డెఫినెట్ గా ఇమేజ్ లేని చేయకూడదు అంటే వెరీ బిగ్ స్టార్స్ ని ఎలివేషన్స్ లో చూడడానికి ఇష్టపడతారు తప్ప ఇమేజ్ రాకుండా అలా చేస్తే మైనస్ అవుతుంది అండ్ ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఎప్పుడైనా తీయాలి అనుకుంటే ఫుల్ ఫీమేల్ అంటే లైక్ కంప్లీట్లీ మీరు ఇప్పుడు హీరోకి ఎంత స్పేస్ ఇస్తున్నారో అంత స్పేస్ హీరోయిన్ కి ఇచ్చి ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ తీయాలి అని అంటే లైక్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ ఎవరితో చేయాలి నాకు అలాంటిది అంటే అరుంధతి చాలా ఇష్టం నాకు అలాంటిది దొరికితే నేను చేస్తాను విత్ ఏ పర్సన్ అయినా ఎవరైనా అంటే ఆ టైంకి ఎవరు అనుకుంటారో అరుంధతి అంత ఇష్టం నాకు సినిమా

కమర్ ఐతే మన కమర్షియల్ సాంగ్ కూడా ట్రిప్ రాబోతుంది అది చాలా మంచి సాంగ్ అది బీమ్స్ కంపోజ్ చేసాడు ఓకే ఓకే కంపోజ్ చేసాడు ఇంకొక పాట ఉంది అది రుద్రమే అనే సాంగ్ అది ఇంకా సినిమాలో నుంచి వస్తారు మీరు ఓకే అండ్ మీరు షూటింగ్ పీరియడ్ లో నాకు కావ్య తేపర్ గారు యాక్చువల్లీ చెప్పారు ఎక్కడో ప్లేస్ కి వెళ్ళినంట ఫుల్ మంచు వాక్ టు వాక్ పడుతుండేదంట కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ ఎక్కడో షూట్ అయ్యారంటే అది నాకు గుర్తు రావట్లేదు రైట్ అది అది ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫుల్ మైనస్ చాలా మైనస్ ఫిఫ్టీన్ అలా ఉండేది అప్పుడు మనం చాలా యాక్షన్ చేయాలి చాలా సీన్స్ చేయాలి చాలా కష్టపడ్డారు యూనిట్ అంతా కూడా నాతో పాటు చాలా చాలా యూనిట్ కష్టం ఎక్కువ మాకు కొండ లెక్కాలి అవి కష్టం కదా ఎక్విప్మెంట్ అన్ని తీసుకుని చాలా చాలా కష్టపడ్డారు ఓకే సో ఇంతకు మించి ఎక్కువగా ఇబ్బంది పెట్టాను సార్ నాకు తెలుసు అంటే లైక్ మీరు చాలా అంటే ప్రమోషన్స్ యూర్ వెరీ బిజీ కాబట్టి కొంచెం ఆ డల్నెస్ అన్నది తెలుస్తుంది బట్ ఏదేమైనా సార్ మూవీ అయితే సూపర్ డూపర్ ఉండాలి మాకు ఆ వైఫ్స్ అన్నవి కనిపిస్తున్నాయి కాబట్టి వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ ఐ విస్క్ అబౌట్ దిస్ పర్సన్ యువర్ రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఆయనని తీసుకొచ్చినప్పుడు దట్ ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియన్ కాన్సెప్ట్ వాజ్ వెరీ నైస్ సో ఆయన గురించి ఫ్యూ వర్డ్ గణేష్ అండ్ ఒక టిపికల్ టైమింగ్ ఆయన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాం ఈ సినిమాలో ఒక టీసీ క్యారెక్టర్ చేశారు ఆయన చాలా బాగా చేశారు ఓకే నాకు ఇంకొక డైలాగ్ ఉంది సారీ ఇంకొక డౌట్ ఉంది ఈ డైలాగ్స్ మీరు రాసిస్తారు కదా వాళ్ళు అంటే లైక్ ఆన్ ద స్పాట్ లో ఏమైనా చేస్తే ఆర్ ఓకే ఆర్ డబ్బింగ్ టైమ్ లో నేనే నేనే స్పాట్ లో ఎక్కువ ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా మంచి చెప్తూ తీసుకుంటాను కూడా ఓకే ఓకే సో డాన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ విశ్వం వి ఆర్ వెయిటింగ్ లైక్ శ్రీనివాయిల గారి మూవీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి సో మీ చూసాక వింక్ యూ సో మచ్ మా